హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్ బయట వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది కదా ఈ చల్లటి వాతావరణంలో స్నాక్స్ లైక్ బజ్జీ బోండా వడ బేల్పూరి పానీపూరి బఠానీ చాట్ ఇలా స్నాక్ ఐటమ్స్ కాకుండా లంచ్ లో మీకేం తినాలనిపిస్తుంది నాకైతే వేడి వేడి బగారా అన్నంలో చికెన్ గ్రేవీ ఓ చికెన్ ఫ్రై పెట్టుకొని తినాలనిపిస్తుంది ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ ఇష్టపడడం వాళ్ళ కోసమే ఈ బగారా రైస్ రెసిపీ మైల్డ్ ఫ్లేవర్ తో ఈ బగారా రైస్ చాలా టేస్టీ ఉంటుంది ఒక్కసారి బగారా రైస్ చేసే సింపుల్ ప్రాసెస్ తెలుసుకున్నారండి ఎంత మందికి అయినా ఈజీగా మీరే చేసేవచ్చు నేను ఇక్కడ బగార్ రైస్ చేయడానికి ఇండియా గేట్ బ్రాండ్ బాస్మతి రైస్ ని యూజ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ రైస్ తీసుకున్నా మంచి క్వాలిటీ బియ్యం తెచ్చుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి రెండు సార్లు వాటర్ ని చేంజ్ చేసుకుంటూ బియ్యం ఎక్కడ విరిగిపోకుండా నీట్ గా వాష్ చేసేసుకోండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొలతో కరెక్ట్ గా సరిపోతుంది నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మినిమం గంట పాటైనా నానబెట్టుకోండి బాస్మతి రైస్ ఎప్పుడు ముందుగా వాష్ చేశాకే నానబెట్టుకోవాలి నానబెట్టాక వాష్ చేశారంటే రైస్ విరిగిపోతే అండ్ బాస్మతి రైస్ లో ఉండే ఫ్లేవర్ కూడా పోతుంది గంట తర్వాత బియ్యం బాగా నానిపోయి ఉంటే బగారాన్నం చేయడానికి మందంగా ఉండే పాత్ర పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోండి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను బిర్యానీ స్పైసెస్ లైక్ పట్టా లవంగా బిర్యానీ ఆకు యాలకులు బండ పువ్వు స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ మెరియాలు జావిత్రి అన్ని కొంచెంగా వేసుకొని రెండు నిమిషాల పాటు స్పైసెస్ ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఆనియన్స్ ని జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకొని సరిపోతుంది నాలుగు పచ్చిమిర్చి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి ఈ బగారాన్నంలో మనం కారం ఎక్కడ యాడ్ చేయము పచ్చిమిర్చిలో ఉండే వచ్చే కారమే సరిపోతుంది గుప్పెడు పుదీనా వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి వాటర్ ని హై ఫ్లేమ్ లో మరిగించండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వాటర్ అన్ని వైపుల నుండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తోటి మూత తీసి చూసారంటే మనం వేసిన వాటర్ ఎయిటీ పర్సెంట్ అబ్జార్బ్ అయిపోయి ఉంటాయి రైస్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోకండి ట్వంటీ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడే ఒకసారి రైస్ ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్ పది నిమిషాల్లో రైస్ ఉడికేటప్పుడు టూ టు త్రీ మినిట్స్ కి ఒకసారి మూత తీసి రైస్ ఎక్కడ విరగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టైం ఫాలో అయిపోయింది అప్పుడే మీకు రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ గా వస్తుంది ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ కి బగార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తో స్టవ్ ఆఫ్ చేసుకొని మరో పది నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోండి రైస్ చేసారా పొడి పొరలతో ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ బగార్ రైస్ ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి మైల్డ్ ఫ్లేవర్స్ తో చాలా రుచిగా గా ఉంటుంది ఈ బగార్ రైస్ లో కాంబినేషన్ గా ఎనీ నాన్ వెజ్ ఆర్ వెజ్ గ్రేవీ కర్రీస్ లేదా ఎనీ నాన్ వెజ్ ఫ్రై రెసిపీ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ అయితే బగార్ రైస్ లో కాంబినేషన్ గా కాజు పన్నీర్ కర్రీ లేదా మష్రూమ్ కర్రీ ట్రై చేయండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ మటన్ ఆర్ ఎగ్ కర్రీ ఏదైనా ట్రై చేయండి నేనైతే ఈ రోజు బగార్ రైస్ లో కాంబినేషన్ గా బ్యాచ్లర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఈజీగా చేసే విధంగా చికెన్ డ్రై రోస్ట్ ఆర్ బ్యాచ్ల స్టైల్ చికెన్ ఫ్రై పేరు మీ ఇష్టం ప్రాసెస్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలా మంది చికెన్ తో ఏ రెసిపీ చేయాలన్నా సరిగ్గా ఉడకడేమో అది చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటారు ఈ రోజు మనకి లో బ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఈజీగా చేసే విధంగా బ్యాచులర్ స్టైల్ చికెన్ ఫ్రై ని నా స్టైల్ లో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా నేను చికెన్ ఫ్రై కోసం సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ పీసెస్ ఏ రెసిపీ చేసినా ఫ్రెష్ గా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడే సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే మీడియం సైజ్ ఒక టమాటా ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కొన్ని పుదీనా ఆకులు నాలుగు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగు స్పైసెస్ అన్ని చికెన్ కి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మినిమం గంట పాటైనా మ్యారినేట్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అంత సాఫ్ట్ గా ఉడుకుతుంది పీస్ కూడా టెండర్ గా ఉంటుంది గంట తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది కదా ఒక ప్యాన్ ని హీట్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఆయిల్ లోనే లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కడ వాటరే యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ లో ఉండే వచ్చే వాటర్ తోనే చికెన్ పీసెస్ సాఫ్ట్ గా ఉడికిపోతాయి మూత పెట్టుకొని పది నుండి పన్నెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ పీస్ సాఫ్ట్ గా ఉడికే వరకు కుక్ చేసుకోండి ట్వెల్వ్ మినిట్స్ తో నాకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ పీస్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది మనం ఎక్కడ వాటరే యాడ్ చేయలేదు ఈ చికెన్ ఫ్రై సాంబార్ రసం పప్పు చారు ఇలా ఎందులోకైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది మరో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోండి టెన్ మినిట్స్ చికెన్ లైట్ గా కలర్ చేంజ్ అయ్యి డ్రై గా ఫ్రై అయిపోతుంది లాస్ట్లో మాలా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు హాఫ్ టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ ఇంట్లో బర్త్డే పార్టీస్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు లంచ్ లో స్పెషల్ స్టార్టర్గా ఈ బ్యాచ్లర్ స్టైల్ చికెన్ ఫ్రై పెట్టండి అందరు ఇష్టంగా తినేస్తారు త్రీ సింపుల్ చికెన్ డ్రై రోస్ట్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా మీకు చికెన్ ఫ్రై రాదు అనుకోకండి నా రెసిపీ ఫాలో అయిపోండి నేనైతే ఇంట్లో చికెన్ ఫ్రై ఎన్నో రకాలుగా చేస్తాను మెల్లగా మన ఛానల్లో అన్ని రెసిపీస్ అప్లోడ్ చేస్తాను ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంట్లో ఫ్యామిలీ కి గెట్ టుగెదర్ లేదా ఏదన్నా బర్త్డే పార్టీ అరేంజ్ చేసినప్పుడు తక్కువ టైంలో లో అందరికి ఎక్కువ ఐటమ్స్ చేయలేం కాబట్టి ఇలా సింపుల్ ఐటమ్స్ ప్లాన్ చేసుకోండి బగారా రైస్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చికెన్ డ్రై రోస్ట్ ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అలా బగార్ రైస్ లో చికెన్ పీస్ కొంచెం బాయిల్డ్ ఎగ్ ఫ్రై పీస్ ఆనియన్ పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది రెండు రెసిపీస్ ఒక రోజు తప్పకుండా ట్రై చేయండి మీరు చేసిన రెసిపీస్ రెస్టారెంట్ టేస్ట్ కి ఏ మాత్రం తీసుకోవద్దు అంత టేస్టీగా వస్తాయి మరి రెసిపీస్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చికెన్ ఫ్రైలో కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అది మీ ఛాయిస్ నచ్చితే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి